వైసీపీ ప్రభుత్వం పెన్షన్లను తొలగించడంపై మాజీ మంత్రి పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనల పేరుతో జగన్ సర్కారు పేదల్ని ఇబ్బందులు పెడుతోందని మండిపడ్డారు. అర్హులైన ప్రతి పెన్షన్దారులకు తొలగించిన పెన్షన్లను పునరుద్ధరణ చేయాలని ప్రభుత్వాన్ని పరిటాల సునీత డిమాండ్ చేశారు. జగన్ రెడ్డి ప్రభుత్వంలో జనవరి ఫస్ట్కి ఏదో కానిపిస్తారంటే దాదాపు లక్షలాది ఈరోజు పెన్షన్లు కూడా తొలగించినారు. అదే ఒక కానుకగా వాళ్ళకి ఇచ్చినట్లు కూడా ఉంది. ఆయన బర్త్డేనేమో బాగా గ్రాండ్గా చేసుకున్నారు. బర్త్డే అయిన మరుసటి రోజే పేదవాళ్ళన్ని కూడా అందరికి పెన్షన్లు కూడా కట్ చేసిన విషయం ప్రతి ఒక్కరు కూడా గమనించాలని కూడా నేను కూడా కోరుకుంటున్నాను. ఈరోజు కొత్తగా పెన్షన్లు ఇచ్చేది పోయి ఉండే పెన్షన్ తొలగించడం అనేది చాలా బాధాకరం. ఎవరిని చూసినా నోటీసులు తీసుకొని వస్తున్నారు. గ్రామాల్లోకి వెళితే అమ్మ మాకి ఈ పెన్షన్ ద్వారా కనీసం నెల నెల మాకి ఏదైనా మందులు కొనుక్కోవడానికి కానీ ఏదో ఇంట్లో సంసారం జరుపుకోవడానికి కానీ మాకు ఉండేది. కానీ ఈరోజు ఈ పెన్షన్ తొలగించడం వల్ల మాకు చాలా ఇబ్బందికరంగా ఉందని చాలామంది కూడా అంటున్నారు.